ప్రముఖ తెలుగు బోకు నటుడు మోహన్ బాబుపై స్వయాన అల్లుడు జగన్మోహన్ రెడ్డి కారాలు మిరియాలు నూరుతున్నట్టుగా తెలిసింది బాత్రూమ్కి వెళ్ళడానికి నీకు కూడా టైం అయిందిరా మోహన్ బాబుగా అన్నట్టుగా తెలిసింది అసలు ఇతను ఎందుకు సీరియస్ అయ్యాడు అతనేం చేశాడు అనేది మీతో చర్చించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మరో నలుగురితో చేయించండి ఇక విషయానికి వస్తే ఇటీవల ఈ మోహన్ బాబు అనేటువంటి బోక్గాడు ఏబిఎన్లో ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కేలో ఇష్టం వచ్చినట్టు ఓపెన్ అయిపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డిని కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు తప్పుదారి పట్టిస్తున్నారు అంటాడు అసలు వాడు కరెక్ట్ దారిలో ఉంటే కదా వాళ్ళు తప్పుదారి పట్టడానికి పదో తరగతి పేపర్లు కొట్టేయడం దగ్గర నుంచి మొదలైనటువంటి వాడి తప్పుడు దారి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఆ విషయంలో మోహన్ బాబు ఐఏఎస్లు ఐపీఎస్లు తప్పుదారి పట్టిస్తే తప్పుదారి పట్టేంత దౌర్భాగ్య పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని అన్నందుకు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా హర్ట్ అయినట్టుగా తెలిసింది ఒరే బోకుగా నువ్వెంత బోకుగాడివైనా సరే నాకు బామరిది కాబట్టి ఆ విష్ణు విష్ణుగాడిని ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేద్దామని చెప్పి నేను ఇండస్ట్రీ నుంచి ఇటు నిర్మాతల్ని అటు యాక్టర్లని బెదిరించి బా బతిలాడి ఎట్ట నేను వాడిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేద్దామనుకుంటుంటే నీ ఆ ఆర్కే గాడు పిలిచాడని నువ్వు వాడికి పోయి వాడు లాగిన ట్రాప్లో పడి చివరికి నన్నే బక్రాగాన్ని చేశావు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాలేదు కదా మీ కాలేజీలు ఇబ్బంది పడుతున్నాయి కదా అంటే దానికి కూడా అవును నిజమే అని చెప్పి అక్కడ కూడా నన్ను ఎదవని చేసావు నువ్వు గతంలో నీతో నేనే డ్రామాలు ఆడించానట్టుగా బయటపడిపోయింది నీకంత నోటి తాలేందుకు రా అని కూడా జగన్మోహన్ రెడ్డి సీరియస్ అవుతున్నట్టుగా తెలిసింది బాబాయ్నే బాత్రూకి పంపించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మేము ఎక్కడో దూరపు చుట్టరేకంలో వేలు విడిచిన మామగాడి నిన్ను బాత్రూమ్కి పంపించడం పెద్ద లెక్క కాదు బాత్రూమ్ దాకా టైం వేస్ట్ అనుకుంటే బెడ్రూమ్లోనే పని బెడ్రూమ్లోనే పని అనియడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తీవ్రంగా హెచ్చరించినట్టుగా తెలిసింది ఈ అన్ని పరిణామాలు జరిగిన తర్వాత మోహన్ బాబు కూడా ప్రస్టేషన్తో నీ బతుకు నీ భాగవతం కూడా నేను బయటపడతాను మళ్ళీ నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నీ బాబాయ్ లాగా నేను పనికి కాదు అని కూడా మోహన్ బాబు కూడా తీవ్ర స్వరంతో హెచ్చరించినట్టుగా తెలిసింది ఇవన్నీ కూడా మనకి తాడేపల్లి కొంప నుంచి విశ్వసనీయంగా వచ్చినటువంటి సమాచారాలు ఏది ఏమైనప్పటికీ ఈ పనికిమాలిన మోహన్ బాబు గడికి ఇప్పటికైనా తత్వం బోధపడినందుకు కొంతవరకు ఆనందిస్తూ ఈ దరిద్రుడి గతంలో చేసినటువంటి చిల్లర కార్యక్రమాలన్నీ కూడా మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రావట్లేదని చెప్పి ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి పడుకొని డ్రామాలు ఆడినటువంటి దరిద్రుడు ఇప్పుడు థాయిలాండ్లో తాయ్ మసాజులు చేయించుకుంటా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టే దరిద్రమైన స్థితికి వచ్చాడు వీడు మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగట్లేదు వీడు ఈడు ప్రతి దాంట్లో ఈడో పెద్ద నిజాయితీ నీతి నీతిమంత్రులగా పోటుగాడులాగా మాట్లాడేటువంటి వాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి అక్రమాల గురించి ఎందుకు మాట్లాట్లేదు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాని తన అల్లుడు మంట గలిపేస్తా ఉంటే దాని గురించి ఎందుకు మాట్లాడాడు ఇవాళ రాష్ట్రంలో వందల కేజీలు హెరాయిన్లు డ్రగ్గులు గంజాయిలు దొరుకుతూ ఉంటే వీడు ఎందుకు స్పందించట్లేదు ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదా వీడి కొడుకు హైదరాబాదులో చైత్ర విషయంలో జరిగినటువంటి దురదృష్ట ఘటన ఘటన జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఇటువంటివి జరగకూడదు సమాజంలో మార్పు రావాలి అంటాడు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాల్లో ఇప్పటికి దాదాపు మహిళల మీద ఐదు వందల మంది మీద అఘాయిత్యాలు జరిగాయి దాడులు జరిగాయి మానవంగా జరిగాయి మరి వీటి మీద ఎందుకు స్పందించరు వీళ్ళు వీళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం ఏంటో వీళ్ళ విధానాలు ఏంటో వీళ్ళ కథ ఏంటో అసలు ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రం అర్థం కావట్ల ఏది ఏమైనప్పటికీ ఈ పనికిమాలిన మోహనబాబు బాబుగాడు ఈడేమంత నీతి మంత్రుడు కాదు కాబట్టి వీడు అతి త్వరలో బాత్రూమ్కి పోతాడు బెడ్రూమ్కి పోతాడో నాకు అనవసరం ఎందుకంటే వీడు భూమికి భారం తప్ప రాష్ట్రానికి భారం తప్ప వీడి వల్ల రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఉరిగేది ఏమీ లేదు కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను విన్నవిస్తా ఉన్నా ఖచ్చితంగా ఈయన ఎక్కడో చోటకి పంపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఈ దరిద్రుడు రాష్ట్ర సమస్యల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందుల మీద వీళ్ళు కానీ వీళ్ళు కుటుంబం కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఇవాళ విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కానీ ఇవాళ పోలవరం పూర్తి చేసే విషయంలో కానీ వీటన్నిటి ఇన్ని సమస్యలు రాష్ట్రంలో ఉంటే ఈ దరిద్రులు వీళ్ళ పాలన చాలా చక్కగా ఉందని వాళ్ళ కుటుంబంలో నుంచి ఒకడు వచ్చి అంటాడు ఇంకోడేమో నోరు మా నోరు తెరిచి మాట్లాడడానికి భయపడుతుంటాడు వీళ్ళేంటో వీళ్ళ కథ ఏంటో వీళ్ళ విధానాలు ఏంటో నాకు అర్థం అవ్వకపోతున్నప్పటికీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే చేతగానుడు అని చెప్పినందుకు మోహన్ బాబు గారిని ఒక రకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా